ఎవరైతే ఎక్కువ ఇప్పుడు హనుమాన విక్రమ స్వామి తల్లిదండ్రులు చనిపోతే ఎన్ని రోజులు మాలయ్య చేద్దు, నానమ్మ అమ్మమ్మ చనిపోతే ఎప్పుడెప్పుడు మాలయ్య చేద్దు, ఇలా చేయొచ్చు స్వామి చెప్పండి. సరే స్వామి, అమ్మ అయినా మా నాయన అయినా సరే అన్నదమ్ములైనా సరే సూతగస్తులు అని ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సరే ఆ పుణ్యావాచనం అయినంత వరకే లెక్క అన్నమాట. పుణ్యావాచనం అయినంత వరకు ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఆ పుణ్యావాచనం అయ్యేటప్పుడు ఆ పుణ్యావాచనం చేసి తీసుకుపోయి బావిలో వాళ్ళ దీన్ని కలిపి ఆ పిండాన్ని కలిపిన తర్వాత శుభ స్వీకరణం అంటారు. పుణ్యావచనానికి పేరు శుభ స్వీకరణం అని పేరు. ఆ శుభ స్వీకరణం అనేది అయి ఆ శుభ స్వీకరణ చేసి కలశంతో తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ అన్ని అది తీరిపోతుంది. కాబట్టి ఆ పుణ్యావచనం అయిన తర్వాత ఎప్పుడైనా మానేసుకోవచ్చు, దానిలో ఏమి ఇది సందేహం లేదు. మనసే హారతి నా అతి పదాలు
మణికొండ శివాలయంలో పూజ అయ్యంగరంగా వైభవంగా జరుగుతుంది. మా దగ్గర మా పూజలో ప్రసాదము చాలా విలువైనది, చాలా ఎక్కడ లేని విధంగా మా ప్రసాదం అట్లా తయారు చేస్తాము. అన్ని కలిపి ఎక్కడ ఏ పూజలో చూసినా ఇలాంటి ప్రసాదం మీకు దొరకదు. ఇది ఒకసారి తాగి చూస్తే అమృతం కంటే మిన్నగా మీకు అనిపిస్తుంది. దీనిలో వేసే పదార్థాలు ఏంటంటే ఖర్జూరు, బెల్లము, అరటిపండ్లు, అలాగే నెయ్యి, తేనె, పాలు, పెరుగు, ఇవన్నీ కలయిక వల్ల మన అమృతానికి అమృతం కన్నా విలువగా అయ్యే మన పంచామృతము చాలా బాగుంటుందండి. మీరు ఇందాక చూసిన విధంగా తయారు చేయడం జరుగుతున్నది. Thank you.
Thank you.
హరిస్వామి హరిస్వామి లారీ భోజనం అయిందా? శరణయ్యప్ప ఈవి యాత్ర ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.